నమస్కారం హెచ్వి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు తెనాలిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసిన ఐఎంఏ తెనాలి శాఖ సభ్యులు తెనాలి పట్టణంలోని 37వ వార్డులో గ్యాంగ్ వర్క్ పనులను పరిశీలించిన తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదనసి ప్రతిష్ట ప్రణాళికతో మండల గ్రామాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం తెనాలి మండల ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న ఘనత సీఎం జగన్ దేనని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోమవారం రాత్రి ముగిసిన అండర్ 19 బాలబాలికల హ్యాండ్బాల్ పోటీలు విజేతలకు ట్రోఫీని అందజేసిన తెనాలి వేమూరు శాసనసభ్యులు జిల్లాగా ప్రకటించడానికి కావాల్సిన అన్ని అర్హతలు కలిగిన తెనాలిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ తెనాలి ఐఎంఏ శాఖ సభ్యులు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు మంగళవారం తెనాలి ఐఎంఏ ఆధ్వర్యంలో తెనాలిని జిల్లాగా చేయాలని కోరుతూ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షులు డాక్టర్ జే కుటినాగే మాట్లాడుతూ తెనాలి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని కుచ్చెలపాడు పరిసర గ్రామాలు అత్యధిక దూరం ఉన్న బాపట్ల జిల్లాకి ఎలా వెళతాయని ప్రశ్నించారు తెనాలి పరిసర ప్రాంతాలు మండలాలు బాపట్ల జిల్లాలోకి వెళ్లడం ఏమాత్రం సహేతుకంగా లేదని అన్నారు తెనాలికి అన్ని వస్తువులు ఉన్న నేపథ్యంలో తెనాలినే జిల్లాగా ప్రకటించాలని బాపట్ల జిల్లా విధానం సరైంది కాదని డాక్టర్ జే కుటినాగే అన్నారు పార్లమెంట్ మా చేతుల నుంచి లాగేశారు ఎప్పటి నుంచి ఉన్నది ఇది రెవెన్యూ డివిజన్ అనేది జిల్లాలో గుంటూరు తర్వాత పెద్ద రెవెన్యూ డివిజన్ ఇది ఈ డివిజన్ కి తోకగొన్న దాని తలగా మారుస్తున్నారు ఈ తోకను తోకగానే ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఎందుకని ఈ మర్రుగుజ్జుతనం అంటే బొన్సాయ్ అభివృద్ధిని తెనాలికి ప్రసాదిస్తున్నారు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డాక్టర్ అనిల్ కుమార్ స్పందిస్తూ 1908 నుండి తెనాలి పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఉందని గుర్తు చేశారు విద్య వైద్య రంగాలతో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెంది అన్ని వనరులు కలిగి ఉన్న తెనాలిని జిల్లాగా ప్రకటించాలని కోరారు లీగల్గా కానీ అంటే న్యాయపరంగా కానీ వేరే రెవెన్యూ డివిజన్ పరంగా కానీ ఎన్నో సేవలు ఇక్కడ తెనాలిలో పొందుతున్నారు కాబట్టి గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ మరొక్కసారి ఆలోచించి మా తెనాలి పురపాలక ప్రజల తరపున ఐఎంఏ ఐఎంఏ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రజల తరపున వాళ్ళ సౌకర్యార్థం మేము మరొకసారి విన్నపం చేస్తున్నాం తెనాలిని ఒక జిల్లాగా ప్రకటించాలని చెప్పి మరీ కోరుతున్నాం డాక్టర్ వి పావని ప్రియాంక మాట్లాడుతూ తెనాలి జిల్లా సాధన తెనాలి ప్రాంత ప్రజల ఆకాంక్షతో కూడుకుందని అభిప్రాయపడ్డారు తెనాలి అభివృద్ధిని కుంటుపరిచేలా ప్రభుత్వ విధానాలు తీసుకోవద్దని కోరారు ఇప్పటికే జిల్లాలో అనేక కార్యాలయాలు తెనాలి నుండి గుంటూరుకు వెళ్లిన నేపథ్యంలో తెనాలిని తిరోగమనం పట్టించొద్దని డాక్టర్ పావని ప్రియాంక కోరారు పార్లమెంటు వెళ్ళిపోయింది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన చేతుల నుంచి లాక్కుని వెళ్ళిపోతున్నాను ఎంతో కష్టపడి అభివృద్ధిలోకి రావాలి అనుకున్న ప్రజలు ఇక్కడ ఉన్నారు నెమ్మది నెమ్మదిగా చూస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెనక్కి వెళ్ళిపోతుంటే మాకు ముందుకు రావాలన్న ఆసక్తి ప్రజల్లో ఒక నమ్మకం చచ్చిపోతుంది సో మేము ఇప్పుడు ఏమని అడుగుతున్నామంటే మాకు నమ్మకం లేదు ద్వారా అనే పరిస్థితి మమ్మల్ని తీసుకురావద్దు దయచేసి తెనాలిని జిల్లాగా ప్రకటించండి మా నమ్మకం ప్రజానాల్లో మీ పైన ఉన్న నమ్మకాన్ని మేము ఎక్కడెక్కడి నుంచో పరిగెట్టుకుంటూ వచ్చి ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి అని చెప్పి నేను ప్రజానాయకుల్ని మన ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నాను ఈ కార్యక్రమంలో తెనాలి ఐఎంఏ సభ్యులు డాక్టర్ చందు సాంబసుడు డాక్టర్ వేమూరు శాస్త్రిరావు పాల్గొన్నారు అనంతరం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారి మెహర్కు వినతి పత్రం అందజేశారు తెనాలిని జిల్లాగా ప్రకటించాలంటూ కోరారు అండర్ 18 బాలబాలికల హ్యాండ్బాల్ పోటీలు సోమవారం సాయంత్రం తెనాలిలోని ఏసీ ఇండోర్ స్టేడియంలో ముగిశాయి ఈ కార్యక్రమానికి తెనాలి వేమూరు శాసనసభ్యులు అన్నవర్తి శివకుమార్ డాక్టర్ మేరుగు నాగార్జునులు ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేత జట్టుకు ట్రోఫీని అందజేసి క్రీడాకారులకు మెడల్స్ ప్రదానం చేశారు తెనాలి బారిస్పేట ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా తెనాలి వేమూరు శాసనసభ్యులు అన్నవర్తి శివకుమార్ మేరుగు నాగార్జునులు పాల్గొన్నారు సభకు తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదనసి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులు అన్నవర్తి శివకుమార్ మేరుగు నాగార్జునులు విజేత జట్టుకు ట్రోఫీని అందజేసి మెడల్స్ అందజేశారు రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ జట్టు బాలుర విభాగం విజేతలుగా గుంటూరు జట్టు నిలవగా ద్వితీయ స్థానాన్ని చిత్తూరు జిల్లా జట్టు అందుకుంది బాలికల విభాగంలో తూర్పు గోదావరి హ్యాండ్బాల్ జట్టు ప్రథమ స్థానం అందుకోగా పశ్చిమ గోదావరి జిల్లా జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది
క్రీడాకారులను ఉద్దేశించి శాసనసభ్యులు అన్నాబొత్తి శివకుమార్, డాక్టర్ మేరుగ నాగార్జున, తనాలి పురపాలక చైర్పర్సన్ సయ్యద్ కాళిదాస్ నసీమును ప్రసంగించారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, జాతీయ స్ఫూర్తితో క్రీడలో రాణించాలని వక్తలు సూచించారు. క్రీడాకారులకు శిక్షణతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరమని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, స్టెప్ సీఓ శ్రీనివాసరావు, చీఫ్ కోచ్ మురళి, దేవేందర్, నాగరాజు, పీడి వెంకటేశ్వరరావు, వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొల్లిమొత్త ఏడుకొండలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజేత జట్టుకు ట్రోఫీని అందించిన ఎమ్మెల్యేలు క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. సుమారు 340 మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఒక కళాశాలకి చైర్మన్ అండి. ఓన్లీ స్పోర్ట్స్ ద్వారా, ఓన్లీ స్పోర్ట్స్ ద్వారా నేను చదువుతుంది. క్యాంపస్ సెలక్షన్ వేల మందికి ఇప్పించాం. ఓన్లీ స్పోర్ట్స్ ద్వారా 340 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. విద్యకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో స్పోర్ట్స్కి కూడా అంత ప్రయారిటీ ఇచ్చే రాష్ట్ర స్థాయి లెవెల్లో సీఎం కప్పులను కానీ శాప్ ద్వారా స్టేట్ వైడు, జిల్లా వైడు ఛాంపియన్షిప్స్ కానీ వీటన్నింటినీ తీసుకురావటం జరిగింది. సో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఓ శాసనసభ్యుడిగా మా తెనాలి ప్రాంతంలో ఈరోజు శాపాధర్యంలో హ్యాండ్బాల్ టోర్నమెంట్ క్రియేట్ చేసినందుకు, మీ యొక్క భవిష్యత్తుకి ఇది పునాదిగా ఉండడానికి ఆస్కారం కలుగుతుంది. ఆరోగ్యంగా ఎప్పుడు పిల్లవాడు గురవుతాడో పెరుగుతాడో అవసాన దశలో జీవన విధానం చాలా ధైర్యంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ రావాలంటే ఆటలాడుకోవటం, తద్వారా ఆడిన ప్రతి వ్యక్తి చదువు కూడా చాలా బాగా చదువుకోవటానికి ఆస్కారం ఉంటుంది. చాలా ఉల్లాసంగా ఆ గంట రెండు గంటలు ఆట ఆడి ఇంటికి వెళ్ళాక స్నానం చేసి పుస్తకం పట్టుకుంటే మీరు ఏదైనా ఎంత ఎలాంటి కష్ట సాధ్యమైనటువంటి సబ్జెక్ట్ అయినా త్వరగా ప్రిపేర్ అవటానికి ఆస్కారం ఉంటుంది. అంటే అంత త్వరగా ఎక్కుతుందన్నమాట. అలాంటి ఆటను ఎన్నుకోవటం ప్రప్రదంగా చాలా మీరు అదృష్టవంతులుగా భావిస్తా ఉన్నా. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, అట్లే కృష్ణపట్నం ధర్మం ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏపీ పవర్ జేఏసీ, ఏపీ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జమీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెనాలి మారిస్పేట సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం వద్ద ఏపీ పవర్ జేఏసీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన సమయంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు ప్లేకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ వ్యతిరేక విధానాలను స్లోగన్ ద్వారా తెలియజేశారు. కాంట్రాక్ట్ కార్మికులను దశల వారీగా క్రమబద్ధీకరించాలని, ఏపీసీపీ డీసీఎల్ న్యూ సర్వీస్ రెగ్యులేషన్స్ను వెంటనే రద్దు చేయాలని, పాత రెగ్యులేషన్స్ కొనసాగించాలని కోరారు. ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్కు మార్చాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఏపీసీపీ డీసీఎల్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, జేఏసీ చైర్మన్ వై రాజు, జేఏసీ కన్వీనర్ ఆర్ మోహన్ రావులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంట్రాక్టర్తో ఉద్యోగులను దశల వారీగా రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా ఏ మన జేఎల్ఎం గ్రేడ్ టూలు ఈ మధ్య రిక్రూట్ అయిన వాళ్ళని జేఎల్ఎం బేసిక్తో వాళ్ళని కూడాను సపరేట్గా కాకుండా అదే మా డిపార్ట్మెంట్లో జేఎల్ఎం క్యాడర్ ఏ విధంగా రెగ్యులర్ చేసుకుంటూ వాళ్ళు బేసిక్ ఇచ్చారో అదేవిధంగా రెగ్యులర్ చేయాలని, అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన పే కమిషన్ను సింగిల్ బ్యాన్ కమిషన్గా మన రిటైర్డ్ ఐఏఎస్ గారితో ఏర్పాటు చేయడం జరిగింది. అలా కాకుండా మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గతంలో ఏ విధంగా అయితే చేసి ఏర్పాటు చే మన పే కమిషన్ ఏర్పాటు చేశారో అదేవిధంగా కమిషన్ ఏర్పాటు చేసి మాకు రావాల్సిన న్యాయమైన ఫిర్యాదులు అందించాలని, ఈ విధమైన అనేక రకమైన డిమాండ్లతో మేము ముందుకు పోతున్నాం. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని 37వ వార్డులో జరుగుతున్న గ్యాంగ్ వర్క్ పనులను తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ కాళిదాస్ నసీమ్ మంగళవారం పరిశీలించారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ కాళిదాస్ నసీమ్ తెనాలి ఐటనగర్ రహదారిలోని పాల్వాద్రి పంట కాలువ డ్రైన్ను పరిశీలించారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు తెనాలి మున్సిపాలిటీ చేస్తున్న గ్యాంగ్ వర్క్ పనులను తెలియజేశారు. మున్సిపాలిటీలోని 40 వార్డులో నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులోని డ్రైన్ల ప్రక్షాళన పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. వార్డులోని సమస్యలను స్థానికుల ద్వారా తెలుసుకోవటం, ఎక్కడ సమస్యలను అక్కడే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ కాళిదాస్ నసీమ్ స్పష్టం చేశారు. 37వ వార్డు కౌన్సిలర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాము, వార్డు కౌన్సిలర్ 40 సువర్ణరేఖాదేవి, పారిశుద్ధ్య విభాగం అధికారులు శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ గ్యాంగ్ వర్క్ లో భాగంగా 37వ వార్డు ప్రతి నెలలో ప్రతి ఫస్ట్ మంగళవారం మన వార్డు 37వ వార్డు గ్యాంగ్ వర్క్ జరగడం జరుగుతుంది శానిటేషన్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఈ గ్యాంగ్ వర్క్ నిర్వహిస్తూ పరివేక్షణకు వచ్చిన మా మేడం గారికి ధన్యవాదాలు పాలాద్రికాలో పక్కన నీటి పారుదల కొంచెం సమస్యగా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి డాంగే వీధి వరకు వెళ్ళే దాంట్లో బాగా ఇరుకుగా ఉండి నీటి పారుదల సమస్యగా మారింది కాబట్టి ఇక్కడ కొత్త డ్రైన్ ఒకటి వేసి మనం ఈ ఈ డ్రైన్ ను కొంచెం వైడెన్ చేసి ఈ పారుదలకు ఏ సమస్య లేకుండా చూడాలని అనుకుంటున్నాము అలాగే వెహికల్ షెడ్ లో కూడా వెళ్లి చూడటం జరిగింది ఇక్కడ కూడా బాప్కాట్ మనం గ్యాంగ్ వర్క్ లో యూస్ చేసి రెండు పక్కల రోడ్డు రెండు పక్కల ఉన్న చెత్తను గాని అవి బమ్స్ గాని అన్ని తొలగించడం జరుగుతుంది అలాగే కాలువలు కూడా కొంచెం వైడెన్ చేసి క్లీన్ చేయడం జరుగుతుంది మొత్తానికి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారి ఆరోగ్యం మరియు దోమలు అవి రాకుండా ఏ సమస్యలు లేకుండా గ్యాంగ్ వర్క్ సజావుగా జరగాలని ప్రజలకు పారిశుద్ధ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఈ వర్క్ చేయిస్తున్నాము ప్రజలందరూ సహకరించి మాతో పాటు మా వర్కర్స్కు కూడా సహకరించి మీరు చేయాలని కోరుకుంటున్నాను రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో సోమవారం జరిగిన మీకోసం తెలుగుదేశం కార్యక్రమంలో అన్నారు మీకోసం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తెనాలి మండలం కంచర్లపాలెంలో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెనాలి తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సమైక్యతకు పార్టీ పురోభివృద్ధికి చేపట్టాల్సిన అంశాల గురించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రామ పార్టీ నాయకులతో చర్చించారు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వ వైఫల్యాలు రైతు ఉద్యోగ వ్యతిరేక విధానాల గురించి ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని పేదవాడిని మరింత పేదవాడుగా మారుస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విధానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు చెత్త పన్ను నీటి పన్ను విధించడం దారుణమని అన్నారు రైతులకు 50,000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం ఏడాదికి 7,500 రూపాయలు ఇచ్చి మోసం చేస్తుందని అన్నారు ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీత ఖురాన్ బైబులు అన్న ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి మోసం చేశారని విమర్శించారు చెప్పిన నీతి మాటలు ఆచరణలో అమలు కావటం లేదని అన్నారు ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వింత పత్రాల ద్వారా అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేసన కోటేశ్వరరావు తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు రావి సూర్యకిరణ్ తేజ కంచెర శీను మాజీ సర్పంచ్ కంచెర నిర్మల ఎదర వెంకట పూర్ణచంద్ గాలి మురళి కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తులు కోపల్లి శ్రీను గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమేష్ చుక్కపల్లి బాను రాజా తదితరులు పాల్గొన్నారు ఏమిటి నీ ప్రభుత్వం సాధించిన ఘనత ఏ రకంగా పేదవాడిని నువ్వు గొప్పవాడిని చేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేదవాడిని చేయడానికి పెట్టినటువంటి నవరత్నాలు ఏ రకంగా పేదవాడిని గొప్పవాడిని చేసినాయో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అంటే ఏదో అవసరమైనప్పుడు ఆకలైనప్పుడు అన్నం పెడితే సరిపోద్దని అనుకుంటే పేదవాడిని పేదవాడిగా ఉంచాలని అనుకుంటున్నావా అని చెప్పి నేను అడగాల్సిన సందర్భం ఇది అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం ఈ రకంగా చెత్త మీద పొన్నేస్తున్నావు లేదా మరుగుదొడ్డి మీద పొన్నేస్తూ ఉన్నావు నీటి మీద పొన్నేస్తూ ఉన్నావు స్థలం మీద పొన్నేస్తూ ఉన్నావు వాళ్ళ పట్టణ ప్రాంతంలో ఏ రకమైన ఎన్ని పన్నులు వేస్తున్నావు ఏ రకమైన పన్నులు వేస్తున్నావు అనేది వాళ్ళు అర్థం కాలేనటువంటి విషయం రైతు విషయానికి వస్తే రైతుకి అరకొర సహాయం గతంలో రుణమాఫీ 150,000 రూపాయలు రుణమాఫీ దక్క చేస్తే నువ్వు చెప్పింది ఏంటి 50,000 ఇస్తానని 50,000 కూడా ఇవ్వకుండా నువ్వు సంవత్సరానికి 7,500 ఇచ్చి చేతులు తిప్పుకున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వ నీతి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే 4 ఏళ్ళు 28 4 5 2,000 అంటే 30,000 రూపాయలు ఇచ్చి ఈరోజున రైతుల్ని మోసం చేయడానికి ప్రయత్నించావు రైతు కూలీల్ని ఎవరైతే కౌలు రైతులుగా కొనసాగుతూ ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో ఆరుగాలం కష్టించి పనిచేసే రక్తాన్ని చెమటగా మార్చి శ్రమ చేసిన కౌలు రైతుకి నువ్వు ఇచ్చే సహాయం ఏమిటని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏం చెప్పావు ఎన్నికల ముందర మేనిఫెస్టో అన్నావు మేనిఫెస్టో అంటే భగవద్గీత లేకపోతే రామాయణం లేకపోతే బైబుల్ ఖురాన్ కంటే ఎక్కువ అని చెప్పావు ఎందుకయ్యా అబద్ధాలు చెప్తా ఉన్నావు వాటిని అపహాస్యం చేస్తూ ఉన్నావు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు
మాట తప్పను మడం తప్పననటువంటి పెద్ద మనిషి వైకుంఠపురం మల్లెపాడు పెనపాడు ప్రాంతాల్లో చిన్నారులు ఎగరవేసే గాలిపటాల వల్లే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం జరుగుతుందని దీనివల్ల చిన్నారులు సైతం విద్యుత్ ఘాతానికి గురవుతున్నారని తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టిని సారించి అటువంటి పనులు చేయకుండా చూసుకోవాలని తెనాలి ఎలక్ట్రికల్ ఏడీఏ అశోక్ పేర్కొన్నారు మంగళవారం తెనాలి ఎలక్ట్రికల్ ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ అశోక్ మీడియాతో మాట్లాడారు పెనపాడు వైకుంఠపురం మల్లెపాడు ప్రాంతాల్లో గాలిపటాలను ఎగరవేసే చిన్నారుల వల్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని గాలిపటాల వల్ల చిన్నారులకు సైతం విద్యుత్ ఘాతానికి గురవుతున్నారని బాలబాలికల తల్లిదండ్రులు సమస్యను గుర్తించి తమ పిల్లల సంరక్షణ బాధ్యతను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గాలిపటాల వల్ల రైతులకు సరఫరా చేసే విద్యుత్ లైన్లకు అంతరాయం ఏర్పడి సరఫరా నిలిచిపోతున్నట్లు వివరించారు సమస్యను గుర్తించి గాలిపటాలను నిరోధించాలని కోరారు ఇప్పటికే కొన్ని చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫర్లలోనూ సమస్యలు ఏర్పడుతున్నాయని అశోక్ వివరించారు సకాలంలో విద్యుత్ బిల్లు చెల్లించాలని విద్యుత్ బిల్లులు ఇచ్చిన 15 రోజులలోపు బిల్లులు చెల్లించడం వల్ల సర్చార్జీ నుంచి మినహాయింపు లభిస్తుందని ఏడీఏ వివరించారు సకాలంలో విద్యుత్ బిల్లులను వినియోగదారులు చెల్లించాలని కోరారు ఈ ఎలక్ట్రికల్ పెద్ద లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ దగ్గరలో గాలిపటాలు ఎగరవేయకుండా చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులని ఆ పిల్లలను కూడా కోరటం జరుగుతూ ఉంది దీనివల్ల మనుషులకి చిన్న చిన్న ప్రమాదాలు జరగడమే కాకుండా ఈ లైన్స్ వల్ల కూడా మనకి ఇంటరప్షన్స్ ఎక్కువగా వస్తామని మరి ఎక్కువ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ కానీ లైన్స్ కానీ తెగిపోవటం ట్రాన్స్ఫార్మర్స్తో ఫెయిల్ అవ్వటం దీనివల్ల ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది కరెంట్ ఇవ్వటంలో మనకి అంతరాయాలు కలుగుతూ ఉన్నాయి ఈ వీటన్నిటిని గమనించి పిల్లల తల్లిదండ్రులు అలాగే తెలిసిన పిల్లలు ఎలక్ట్రికల్ లైన్స్ దగ్గర ఈ గాలిపటాలు ఎగరవేయకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలని నేను కోరటం జరుగుతూ ఉంది మండల కేంద్రమైన దుగ్గిరాలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి రైలుపేట వరకు గల రోడ్డుకు మార్గదర్శ పట్టనుంది ఈ రోడ్డుకు సంబంధించిన పనులు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి దీనికోసం మంగళవారం ఉదయం జడ్పీడీసీ సభ్యురాలు మేకతోటి అరుణ గ్రామ సర్పంచ్ బాణావతి కుషిబాయి మండల నాయకుల నడుమ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు ముందుగా పసుపు కుంకుమలతో పూజలు జరిపి టెంకాయలను కొట్టారు సుమారు 15వ ఆర్థిక సంఘం నిధులైన 10 లక్షల రూపాయలతో రైలుపేట వంతెన వరకు రోడ్డును వేయనున్నారు ఈ సందర్భంగా జడ్పీడీసీ సభ్యురాలు అరుణ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నుండి 9 లక్షల వరకు నిధులు రావడం జరిగిందని అన్నారు మరిన్ని నిధులు అవసరార్థం మండలం నుంచి తీసుకుని పనులు చేయడం జరుగుతుందని అన్నారు గ్రామ సర్పంచ్ కుషిబాయి మాట్లాడుతూ దుగ్గిరాల గ్రామంలో జిల్లా పరిషత్ నిధులతో తార్ రోడ్డు వేయడం జరుగుతుందని అన్నారు మండలం నుంచి కొంత నిధులు ఆర్కే గారి సహాయంతో జిల్లా పరిషత్ నుంచి నిధులు ఇక్కడ నుంచి అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర నుంచి వంతెన దాకా రోడ్డు ప్రారంభం జరుగుతుంది ఈరోజు ఇంకా అభివృద్ధి కార్యక్రమం దుగ్గిరాల మండలంలో ఇంకా జరగాలని ఆశిస్తూ ఆర్కే గారి సహాయ సహకారాలతో ఇంకా ముందుకు వెళ్తామని తెలియజేస్తుంది ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ సభ్యురాలు బాణావత్ ద్వారీబాయి వార్డు మెంబర్లు ఆత్మకూరు నాగేశ్వరరావు షేక్ నాగూర్ సొసైటీ డైరెక్టర్ నోతక్కి కోటేశ్వరరావు దాసరి వీరయ్య షేక్ సుబాని షేక్ బాజీ ఉన్నం రాజేష్ బాణావత్ వెంకటేశ్వర నాయక్ పంచాయతీరాజ్ ఏఈ రమేష్ రెడ్డి గ్రామ కార్యదర్శి సుబ్బారెడ్డి యార్లగడ్డ చిన్న తదితరులు పాల్గొన్నారు దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల గ్రామంలో అదేవిధంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వద్ద జిల్లా పరిషత్ నుంచి 9 లక్షల గ్రాంట్ వచ్చినాయి మరి ఇంకా మిగతాది కూడా మండలంలో నుంచి తీసుకొని పనులు నిర్వర్తిస్తాము ఎమ్మెల్యే ఆర్కే గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి వంతెన దాకా రోడ్డు సక్రమంగా వేయవలసిందిగా కోరుచున్నాం గ్రామ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెనాలి మండల ఎంపీపీ చెన్నుబేరు శ్రీనివాసరావు పేర్కొన్నారు తెనాలి కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించిన తెనాలి మండల ఎంపీపీ చెన్నుబేని శ్రీనివాసరావు తెనాలి మండల పరిధిలోని 18 గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు దోమల నివారణకు ప్రతి గ్రామానికి ఫాగింగ్ మిషన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు రైతు ప్రయోజనాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ క్రాప్ విధానం ద్వారా రైతుల పంటకు బీమా వర్తింపచేస్తున్నట్లు వివరించారు దెబ్బతిన్న పంటలకు 520 కోట్లను రైతులకు అందజేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని అన్నారు పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారాన్ని నేరుగా ఖాతాలోనే జమ చేసిన ఘనత కూడా ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందేనని తెనాలి మండల ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు వివరించారు రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని యూరియాని ప్రతి రైతుకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు జగనన్న ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం మరి ఏ ఒక్క రైతు కూడా పండించిన పంటకు ఇబ్బంది కలగకూడదని రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు కేంద్రాలను కూడా
ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటను అక్కడ దిగుబడి చేసుకునే విధంగా కూడా చేయడం చాలా సంతోషం. అదేవిధంగా నేడు రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతోనే ప్రతి రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా ప్రభుత్వం అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు కావలసినటువంటి ఎరువులు సరసమైన ధరలకే ఇవ్వటం. తెనాలి శారా బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ మైనకా వాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ మైనకా వాహన సేవను ఉదయం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ స్వామివారిని గజవాహనంపై శ్రీ అమ్మవారు గరుడ వాహనంపై వేయించేసి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ఎదుర్కోల ఉత్సవం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంపై శ్రీ సువచ్చర హనుమత్ కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. తొలుత నిత్యహోమం, విశేష పూజాధిక్రతులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎన్వీఎన్ మల్లేశ్వరి మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు 18వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. 16వ తేదీ బుధవారం సాయంత్రం శ్రీ స్వామివారి రథోత్సవం, 17వ తేదీన శ్రీ చక్రస్నానం, పూర్ణాహుతి, 18వ తేదీన పుష్పోత్సవాలతో ఉత్సవాలు ముగుస్తాయని అన్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రావాలని తెలిపారు. అర్చకులు మాట్లాడుతూ వైఖరి సాగమోక్తంగా పంచాహినిక దీక్షతో ఉత్సవాది కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్వి శివ దంపతులు, దాతలు మూర్తి వెంకటేశ్వరరావు దంపతులు, జంజం రామారావు దంపతులు పూజాది కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సంకీర్తన బృందం సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం స్వామివారికి విశేష మైనాక వాహన సేవ జరగడం జరిగింది. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ దేవాలయ ప్రాంగణంలోనే వాహన సేవ జరగడం జరిగింది. అలాగే సాయంత్రము ఈ రోజున గజవాహనం మీద స్వామివారు, గరుడ వాహనం మీద సువచ్చర అమ్మవారిని పెంచేసి పట్టణ పురవేదిలో గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం ఎదుర్కొర ఉత్సవం, శ్రీ సువచ్చర హనుమతి కళ్యాణ ఉత్సవం, వైకాల సాగమ శాస్త్రోత్సవం జరుగును. కావున భక్తులు ఆమంది ఇచ్చేసి స్వామివారి కళ్యాణం తిలగించి తీర్థప్రసాద స్వీకరించాలని కోరుతున్నాం. రేపు సాయంత్రము రథోత్సవ కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కోవిడ్ నిబంధనలు పాటించి పాల్గొనవలసిందిగా కోరటమైనది. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు, బీసీ సంఘ నాయకులు ప్రతాప్ జన్మదినోత్సవ వేడుకలను ప్రతాప్ మిత్రమండల వారి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు, బీసీ సంఘ నాయకులు ప్రతాప్ జన్మదినోత్సవం సందర్భంగా గోశాలలో పచ్చిగడ్డి పంపిణీతో పాటు శ్రీ మహాత్మాగాంధీ సేవా శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం పండును పంపిణీ నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహానికి ముందుగా పూలమాల వేసి ధన్యవాదాలు అర్పించారు. కార్యక్రమంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు కుర్రా శ్రీనివాసరావు, హరిదాస్ గౌరీశంకర్, మీరావళి, ఎన్ఆర్కే శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతాప్ మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలంటూ ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన చేయడంలో ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అయితే ప్యాకేజీ పేరుతో మోసం చేసింది చంద్రబాబు అని వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే నాగార్జున విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్లా పట్టుదలతో పోరాడుంటుంటే రాష్ట్రానికి ప్యాకేజీ కాకుండా ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. ఓటుకు నోటు కేసులో దొరకడంతోనే చంద్రబాబు ప్రత్యేక హోదాను వదిలేశారని ఆయన ఆరోపించారు. అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి సలహాలు ఇవ్వకపోగా అసెంబ్లీకి రావడమే మానేశారన్నారు. పక్క రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి శభాష్ అంటున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి దారికే కేంద్ర ప్రభుత్వం వస్తుందని ఎమ్మెల్యే నాగార్జున అన్నారు. ఆయన వెంట వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లిముద్ద ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసిన ఐఎంఏ తెనాలి శాఖ సభ్యులు. తెనాలి పట్టణంలోని 37వ వార్డులో గ్యాంగ్ వర్క్ పనులను పరిశీలించిన తెనాలి పురపాలసంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదనసీ. ప్రతిష్ట ప్రణాళికతో మండల గ్రామాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం. తెనాలి మండల ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న ఘనత సీఎం జగన్దేనని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
సోమవారం రాత్రి ముగిసిన అండర్ 19 బాలబాలికల హ్యాండ్బాల్ పోటీలు విజేతలకు ట్రోఫీని అందజేసిన తెనాలి వేమూరు శాసనసభ్యులు హెస్సీ వార్తను ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్త సమాప్తం. నమస్కారం.